ఒరే, వయసొచ్చిన ఆడపిల్ల ఇంట్లో ఉన్నప్పుడు ఆకురాణి కూడా ఇంట్లో ఉండమండం అంత మంచిది కాదేమో. ముళ్ళొచ్చి అరిటాకు మీద పడ్డా, అరిటాకు వెళ్ళి ముళ్ళు మీద పడ్డా, అరిటాకే కదా నష్టం. ఆ కుర్రాన్ని చూస్తే అలా కనపడ్డంలే చిన్నయ్య. ఓ లక్ష్యంతో పెరిగి ఆ లక్ష్యం సాధించడం కోసమే జీవిస్తున్నవాడు. అదీగాక నాకు వయసు అయిపోయింది, కష్టంగా ఉంది. ఎవరో ఒక అసిస్టెంట్ కావాలి. రాము లాంటి టాలెంట్ ఉన్నవాడు ఇప్పుడు మన స్టంట్ యూనియన్లో ఎవడూ లేడు. ఎవరూ లేనివాడు వండని. డాడీ లుక్. ఏంటమ్మది? అరుణ్ ఆటోగ్రాఫ్. ఎప్పుడు తీసుకున్నావు? నిన్న ప్రోగ్రామ్కి వెళ్ళాను కదా, అప్పుడు. విత్ లవ్ టు గీత. అరే, నీ పేరుతోటే చేసిచ్చాడే. దెన్ వాట్? నేను ఆయనకి స్పెషల్ ఫ్యాన్ కదా. ఒక్క ప్రోగ్రామ్ కూడా మిస్ చేయను తెలుసా? ఏమ్మా, అతను అంత గొప్పగా పాడతాడా? గొప్పగా పాడతాడా? హీస్ గ్రేట్ డాడీ. ఓహో, ఓకే. నాకు స్కూల్కి టైం అయింది, సాయంత్రం వచ్చి తీసుకుంటాను. వాడిల్లదేనా? అయ్యయ్యో, కాస్త పిండి రుబ్బేసరికే చేతులు లాగేశా. పిట్టలు తిన్నట్టు తిండి తింటే ఇలాగే ఉంటుంది. లే, ఎందుకు? నేను రుబ్బుతాను. అచ్చో, వద్దండి. ఏ, ఏదో నీ మీద జాలిపడి రుబ్బుతాననుకుంటున్నావా? నాకు ఎక్సర్సైజ్లా ఉంటుందని తప్పుకో. లేమ్మా. స్కూల్కి వెళ్ళలేదా? స్కూల్కి వెళ్ళలేదా అని అడుగుతున్నా. ఈరోజు ఆదివారం. ఓ, మీ నాన్నగారు ఎక్కడ? యూనియన్కి వెళ్ళారు. ఏయ్, అలా కూర్చుంటేలా, వచ్చి కాస్త సాయం చేయొచ్చుగా. ఒకటి అడుగుతాను, ఏమనుకోరుగా? ఏంటి? ఆ పిలక తీసేస్తాయే. అది నా పిలక, నీకేమడం వచ్చింది? ఊర్లో ఫ్రెండ్స్ అందరం వెక్కిరిస్తున్నారు తెలుసా? నన్న? కాదు, నన్ను. ఏం బాబు, ఏమంటావు? కత్తిరించేనా? కత్తిరించే.
పిలక గిలకలా ఉంది, చక్కగా పెంచావు. జుత్తు విలువ నీకు తెలీదు, కత్తిరించేమంటావా? అరే కత్తిరించవయ్యా. రాధా, హే రాధా, నేను ఇక్కడున్నాను. ఎలా ఉంది? అయ్యో, పిలకేమైంది? కత్తిరించేశాను. ఎందుకు? కొట్టానంటే చూడు, అందరూ ఎగతాళి చేస్తున్నారు, కత్తిరించేమని నువ్వేక చెప్పావు, మళ్ళీ ఎందుకనంటావు? ఏ బాగలేదా? బాగానే ఉంది, నేను చెప్పానని కత్తిరించేశారా? మరి అప్పుడు నేనేం చెప్పినా చేస్తారా? ఎందుకని? ఎందుకంటే అదంతే.